రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గపు పరిపాలన నడుస్తోంది. ఈ మాచర్ల నియోజకవర్గంలో చాతగాని వైసీపీ నాయకులు బృహన్నల్లాగా పోలీసులను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం నాయకుల మీద కార్యకర్తల మీద టార్చర్లు చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారు. స్టేషన్కి తీసుకొచ్చి ముఖ్యంగా ఎస్సీ ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాల మీద విపరీతమైన దాడులు చేస్తూ అమాయకులు వీళ్ళు ఎవరికి చెప్పుకోలేడు ఎవడు ఏమి చేయలేరు అని చెప్పేసి సామాజిక న్యాయం అని చెప్పే ఈ ప్రభుత్వం ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల మీద స్టేషన్లో కస్టోడియల్ టార్చర్లు ఎక్కువైపోయినాయి. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను పోలీసులకి, మరొక సంఘటన ఇలాంటి కస్టోడియల్ టార్చర్లు గాని జరిగితే సామూహికంగా ప్రజలందరూ కలిసి మీ స్టేషన్ ముందు నిలబడి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాము. స్టేషన్కు తీసుకురావటం ఒక చిన్న కంప్లైంట్ ఏదన్నా వాళ్ల నోట్లోంచి వచ్చినా నిజంగా తెలుగుదేశం వాళ్ళకి దెబ్బలు తగిలినా గాని వాళ్ల మీద కేసులు రిజిస్టర్ చేయకుండా ఏ దెబ్బలు లేకపోయినా మరి తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు బుక్ చేయటం కస్టోడియల్ టార్చర్లు చేయటం ఆనవాయితీగా మారింది. ఈ పద్దతులు గాని మీరు మార్చుకోకపోతే పోలీసులకు ఇప్పటికే పదే పదే విజ్ఞప్తి చేశాము, చాలా సవినయంగా చెప్పాము. ఈ పద్దతులు గాని మార్చుకోలేకపోతే ఖచ్చితంగా ఫలితాన్ని అనుభవిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. మీరు ఒక కేసులో ఒక ముద్దాయిని తీసుకెళ్లినప్పుడు ఏ కేసులో ఆ ముద్దాయిని తీసుకెళ్తున్నారో చెప్పాల్సిన బాధ్యత, ఆ ఇంట్లో ఇంటిమేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ ఇష్టం వచ్చినట్టు అర్ధరాత్రి లేదు తెల్లవారుదాం లేదు ఎక్కడ కనబడితే అక్కడ వెంటాడి వేటాడి తీసుకెళ్లటం టార్చర్ చేయటం, ఆ తర్వాత కొంతసేపు ఆ గాయాలు మానే వరకు కూడా బయటికి వదిలిపెట్టకుండా మీ బండారం బయటపడద్దని చెప్పేసి మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఒకటే చెప్తాం, ఇదే విధానం కొనసాగితే మా కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో మేము ఏం చేయాలో అదే చేస్తాం. మేము రోడ్లు పడ్డ రోజున మీరు కూడా మీ ఉద్యోగాలు మీ కుటుంబాలను వదిలిపెట్టి మీరు రోడ్డు పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి పోలీస్ శాఖ వారికి చెప్తాను, భవిష్యత్తులో ఇట్లాంటివి జరిగితే మాత్రం చాలా సీరియస్ గా తెలుగుదేశం పక్షాన ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.